ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ప్రముఖ తాంత్రిక గురువు కాలభైరవ స్వామి కాళీమాత ఉపాసకులు ఇప్పటి వరకు కాశీ కామాఖ్య ఉజ్జయిని తారాపీఠ హరిద్వార్ ఋషికేష్ హిమాలయాల్లో మాత్రమే సంచరించిన శ్రీపతి రుద్రస్వామి ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చారు అయితే భూతప్రేత పిశాచ షాకిని డాకిని కామిని యక్షిని కాపాలక శవ వంటి అనేక శక్తులను వశపరుచుకోగల ఏకైక తాంత్రిక గురువు శ్రీపతి రుద్రస్వామి సో ఇప్పుడు రుద్రస్వామి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురువుగారు గారు తాంత్రికులు కొంతమంది చెడు ప్రయోగాలు చేస్తుంటారు కదా అంటే చేతబడి చిల్లంగి బాణమతి వంటి అభిచార ప్రయోగాలు చేస్తూ ప్రాణహాని ఆర్థిక అభివృద్ధిని ఆడుకోవడము పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం వ్యక్తుల్ని లేదా వ్యవస్థల్ని అగాధంలోకి తొక్కేయడం వ్యక్తుల కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం మానసిక సమస్యలు సృష్టించడం పదవులు కోల్పోయేలా చేయడం వంటివి మీరు కూడా చేస్తారా గురువుగారు లేదమ్మా లేదు అస్సలే మీరు అట్లా లేదు లేదు తాంత్రికుల ప్రథమ కర్తవ్యం సమాజ శ్రేయస్సు లోక కళ్యాణం ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ముందుండి ప్రజలను కాపాడే మా ధర్మం విన్నారమ్మా అర్థమైంది మీరు అసలు అలాంటివి ఏమీ ఉండవు ప్రథమ కర్తవ్యం సమాజ శ్రేయస్సు లోక కళ్యాణం ఎలాంటి విపత్తులు వచ్చినా ముందుండి ప్రజలను కాపాడడమే మా ధర్మం మాకున్న శక్తులను మంచికి చెడుకి రెండింటికి ఉపయోగించవచ్చు మంచికి చెడుకి రెండింటికి ఉపయోగించవచ్చు కానీ మేము మా విద్యని మంచికి మాత్రమే ఉపయోగిస్తాం ఉపయోగించాలి కూడా అది అంతే చెడు చేయడం మా శాస్త్రానికి విరుద్ధం లోక కళ్యాణం కోసమే మాకున్న శక్తుల్ని ఉపయోగించాలి అంతే తంత్రం అంటే ఒక సాంకేతికతమ్మ టెక్నాలజీ మా శక్తుల్ని ప్రయోగించి ఖచ్చితమైన ప్రభావం చూపించగలుగుతాం దురదృష్టవశాత్తు తంత్రం ప్రతికూలంగా అంటే నెగిటివ్గా ముద్ర వేయబడిందమ్మా తంత్ర విద్య పాజిటివ్ కంటే నెగిటివ్గానే ఎక్కువ ఉపయోగిస్తున్నారు అది ఎందుకంటే సమాజంలో దీన్ని పరిపూర్ణంగా అంటే సంపూర్ణంగా నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరమ్మా కాస్తకూసం కూస నేర్చుకొని చెడు చేయడానికి ఉపయోగిస్తున్నారు అంతే తప్ప మాలాగా పూర్తిగా సాధన చేసి సాధనలో నేర్చుకున్నది అసలు ఎక్కడ కూడా లేదు దానివల్లనే అంటే దానివల్లనే ప్రతికూలంగా ముద్ర వేయబడింది అంటున్నాను అంటే పాజిటివ్ అంటే కూడా నెగిటివ్గానే ఎక్కువ ఉపయోగిస్తున్నారు కానీ తంత్రం మంచి పనులకు ఉపయోగించాల్సిన టెక్నాలజీ అమ్మా అసలు తంత్రం అనేది మంచి పనులకి ఉపయోగించాల్సిన సాంకేతికత టెక్నాలజీ దీంతో జీవితాలను మార్చవచ్చు ప్రజలకి మానసిక ఆరోగ్య విషయాల్లో సాయం అందించవచ్చు తంత్రాన్ని మంచికి ఉపయోగిస్తే అంతకంటే మహత్తరమైన శక్తి ఇంకొకటి ఉండదమ్మా కొంతమంది ఈ విద్యని అసంపూర్ణంగా నేర్చుకొని ప్రతికూల పనులకి వాడుతున్నారు అందువల్లే ఈ సమాజంలో ఈ విధానంపై వ్యతిరేకత భయం ఉంది అలా భయపడాల్సింది ఏం లేదు ఇప్పుడు మాలాగా సంపూర్ణంగా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు అలాంటిది ఎక్కడైనా తారాస పడితే ఎవరైనా ఇలాంటి గురవుతే మా దృష్టికి తీసుకురండి ఈ భయాన్ని వ్యతిరేకతని రూపుమాపడానికే మా మహాగురువులు వారి యొక్క ఆజ్ఞతోటి నేను ప్రజల మధ్యకి ఇప్పుడు వచ్చానమ్మా మా మహాగురులు ఈ తాంత్రిక విధానంలో ఉన్న అనుకూలతలు ఎన్నో ఉన్నాయి అవన్నీ తెలియవరచమని ఆదేశించారు అర్థమైందమ్మా మా మహాగురువులు ఈ తాంత్రిక విధానంలో ఉన్న అనుకూలతలు వీటి ద్వారా మనం ఏమేమి చేయొచ్చు మంచిని గురించి చెప్పమని ఈరోజు ఈ సమాజంలోకి మమ్మల్ని పంపించారు వాళ్ళ ఆజ్ఞతోటి ఎవరైనా ఆర్థికంగా వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అభివృద్ధి చెందితే వారిని చూసి ఈర్చబడి వారికి చెడు చేయడం కాదు వారిలాగే మేము కూడా ఎంతో పైకి రావాలని ఎవరికైనా ఉంటే వారికి మేము తప్పకుండా సహాయం చేస్తాం ఒక శక్తితోటి తప్పకుండా గురువుల ఆజ్ఞతోటి తప్పకుండా మిమ్మల్ని పైకి తీసుకొస్తాం ప్రజలని మృత్యుముఖంలోంచి రక్షించే శక్తి మాకుంది అంటే క్యాన్సర్ జబ్బులు కావచ్చు కరోనా కావచ్చు ఇలాంటివి చాలా ఉంటాయమ్మా దానికి చాలా దృష్టాంతాలు కూడా ఉన్నాయమ్మా ఇటీవల కోవిడ్ బారిన పడి మృత్యుతో వారిని అందరినో మేము మా యొక్క తాంత్రిక శక్తితోటి ఆరోగ్యవంతులు చేసాం ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా మానసిక సమస్యలైనా మా దృష్టికి వస్తే మేము తప్పకుండా మా శక్తులను ఉపయోగించి రక్షిస్తాం గురువు గారు శతాధిక వయసు కలిగిన గురువులు మీ వెనక ఉన్నారని విన్నాము నిజమేనా మీరు నిజమే తల్లి మీరు విన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజమే వంద వంద శాతం నిజమే నా గురువులు మామూలు వ్యక్తులు కాదమ్మా మామూలు వాళ్ళు అస్సలే కాదు మహాశక్తివంతులు అటువంటి మహా గురువులు ఎందరో నా వెనుక ఉండబట్టే నేను ఇన్ని విద్యలను వారి వద్ద నేర్చుకొని శిక్షణ పొంది ఇన్ని శక్తులు సాధించగలిగాను నా పూర్వజన్మ సుకృతం వల్ల ఎవ్వరికి సాధ్యం కాని శక్తులను మహాగురువుల వద్ద శిక్షణ పొంది వారి యొక్క అనుగ్రహంతో నేను సాధించాను శతాధిక వయసున్న మహాగురులు వారికి ఉన్న శక్తులను నాపై ఉన్న అపారమైన నమ్మకంతో నాకు దారపోసారు వారి నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నా శక్తులను సమాజ శ్రేయస్సుకి ఉపయోగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు తాంత్రికము అలాగే చేతబడి ఇలాంటివి ఎన్నో కూడా సమాజంలో చాలామంది నుంచి వింటూ ఉంటాము సో వీటి గురించి చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా వ్యూయస్ మరి చాలా మంచి విషయాలు మనం తెలుసుకున్నాం వీటి గురించి మాత్రం చాలా మందికి ఎన్నో రకాల డౌట్స్ ఉన్నాయి అసలు తాంత్రికం అంటే ఏంటి నిజంగానే చేతబడులు చేస్తారా వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేసి ఎన్నో విషయాల గురించి కూడా మనకి చాలా అనేకమైనటువంటి అనుమానాలు అనేటివి మందిలో కలుగుతూ ఉంటాయి సో వీటి గురించి మరి గురువు గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు కదా సో ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే